మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు ఈ శివసిద్ధుడు మీతోనే ఉన్నాడు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే దానికి ఉండే ఇండికేషన్స్ ఏంటి అసలు శివసిద్ధుడు అనేవాడు ఒక దైవముగా మనం భావించాం అనుకోండి ఈయన ఎక్కడ ఉంటాడు మరి ఈయన చూడాలంటే మనం ఏం చేయాలి ఈయన మనతోనే ఉన్నాడా లేడా ఎలా తెలుస్తుంది సో ఇదంతా ఆలోచించారు అనుకోండి ఇప్పుడు మామూలుగా భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు చూడండి కార్తికేయ అని మొన్న ఒక మూవీ చూశాను చూసినప్పుడు చాలా బాగా అనిపించింది ఏ విషయంలో అంటే చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఎన్నో వీడియోస్లో అంటే నాకు అర్థమైన విషయము నేను తెలుసుకున్నది చిన్నప్పటి నుంచి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో చదువుకోవడం వల్ల నాకు దైవత్వం మీద ఒక అండర్స్టాండింగ్ ఉంది దాని ప్రకారం చూసామనుకోండి మీకు శివుడు అనండి విష్ణువు అనండి కృష్ణుడు అనండి మీకు కార్తికేయ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఈ దేవుళ్ళను మనం కొలుస్తాం కదా వీళ్ళందరూ ఒకనొకప్పుడు మామూలు మనుషులుగా అంటే మీరు నేను ఎలా పుట్టేమో ఇలాగే పుట్టి వాళ్ళు పంచమాసిద్ధులను సాధించుకొని మానవ జాతికి అపారమైన సేవలు చేయడంతో వాళ్ళ అంటే వాళ్ళ పరమ పదించిన తరువాత వాళ్ళని మర్చిపోలేక వాళ్ళ మీద అపారమైన భక్తి ఆరాధనా భావం ఇదంతా ఉండడముతో వాళ్ళను దేవుళ్ళను చేసి కొలుచుకోవడం అనేది మీకు ఒక నియమంగా ఉంది సో వీళ్ళనే మనం దేవుళ్ళము అంటున్నాం అంటే వీళ్ళు మామూలుగా అంటే సిద్ధులుగా సిద్ధులుగానే వీళ్ళు వీళ్ళ జీవితాలను జీవించారు అనేది వంద శాతం నిజం సో ఆ చిత్రంలో ఇవన్నీ వీళ్ళు చెప్తున్నప్పుడు ముఖ్యంగా అనుపమ్ కేర డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు నిజంగానే గొప్పగా అనిపించింది ఎందుకంటే నేను ద్వారకా వెళ్ళినప్పుడు కృష్ణుడికి సంబంధించి ఇలాగే ఒక వీడియో చేస్తే ఆయన భగవంతుడు కదండి ఆయన మామూలు మనుషులతో పోలుస్తున్నారు మామూలు రాజులతో పోలుస్తున్నారు అది తప్పండి భగవంతుడు ఆయన శ్రీ మహావిష్ణు యొక్క అవతారము కదా అలా కదా మనం చూడాలని చెప్పి చాలామంది మిత్రులు కూడా మీకు దీనికి సంబంధించి ఆ వీడియోకి సంబంధించి కామెంట్స్ పెట్టారు కానీ మీకు ఇవాళ రియాలిటీ ఏమిటంటే అంటే వాళ్ళ చిత్రం చేస్తున్నప్పుడు చాలా పరిశోధనలు చేశారనేది చాలా క్లియర్గా తెలుస్తుంది దాని లెక్కలో శ్రీకృష్ణుడు కూడా మీలాగా నాలాగే పుట్టాడు తాను ఒక రాజవంశానికి చెందినవాడు అక్కడి నుంచి మానవ సేవను మీకు చేయడముతో అతను ఒక అపారమైన వ్యక్తి అలాగే మీకు ఈ విశ్వానికే గురువుగా మనం చూస్తున్నాము కాబట్టి అతన్ని మనం ఇవాళ దైవంగా కొలుస్తున్నాం సో అలా చూశారనుకోండి వీళ్ళ అందరికీ ఆద్యుడు ఎవరు అంటే మీకు శివసిద్ధుడు అందుకే ఆది యోగి అని చెప్పి మనం మాట్లాడతాం మరి అలాంటి శివుడు మీతో ఉన్నాడా అంటే మీలో ఉన్నాడా నాలో ఉన్నాడా మనం ఆలోచించామనుకోండి ఏం జరుగుతుందండి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చూడండి ఇప్పుడు నాలాంటి వాళ్ళని మీరు తీసుకున్నారనుకోండి మేము పెద్దగా ఏ గుళ్ళకి వెళ్ళి ఏ పూజలు చేసింది లేదు అంటే మీకు ఏదో ఉచిత దర్శనం శీఘ్ర దర్శనం అర్జెంటుగా డబ్బులు కట్టి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు మాకు ఎప్పుడూ కూడా రాలేదు నా దైవం నాతోనే ఉంటుంది ఎలా ఉంటుందంటే నేను ఎంచుకున్న మంచి మార్గము అదే నాకు దైవత్వాన్ని ఆపాదిస్తుంది అని చెప్పి గట్టిగా నమ్ముతాం కాబట్టి పరిగెట్టి 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 ఏవోవో గుళ్ళు తిరిగేసి ఏవోవో నేను మోక్షాలు ప్రాప్తి చేసుకో ఆలోచన ఎప్పుడూ లేదు అలా చూశారనుకోండి ఒక నాస్తికుడు అంటే దైవ నమ్మకమే లేనివాడు ఇంకొక వ్యక్తి అర్చకుడు కానీ మీకు ప్రకృతి నియమాలు ఎలా ఉంటాయంటే మీకు నాస్తికుడికి ఒకే సూర్యుడే మీకు అర్చకుడికి ఒకే సూర్యుడే మీకు నాస్తికుడికి ఒక సూర్యుడు అర్చకుడికి ఇంకొక సూర్యుడు అలాంటి నియమాలు ఈ ప్రకృతిలో లేదు యూనివర్సల్ లాస్ అలా పనిచేయవు సో అలాంటప్పుడు శివుడు అన్నామనుకోండి శివోహం శివోహం అని అన్నాం అనుకోండి నిజంగానే శివుడు నాలో ఉంటాడా నేను పరమ దరిద్రమైన పనులు చేస్తానండి కానీ రోజు శివాలయానికి వెళ్తాను కాబట్టి నేను పవిత్రుణ్ణి అయిపోతానా అంటే అలా ఏం ఉండదండి ఇక్కడ సిస్టమ్ ఏంటంటే గుడ్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అని అంటారు చూసారా నువ్వు ఎప్పుడూ కూడా మంచివాడుగా అంటే నువ్వు నాస్తికుడివే అయినా కూడా నీలో మంచితనం ఉన్నప్పుడు పది మందికి సహాయం చేయాలని అనుకున్నప్పుడు ఆ శివసిద్ధుడు మీతోనే ఉంటాడని చెప్పి తత్వాలు చెప్తున్నాయి సో ఇది ఎలా చెప్పాలంటే మీరు ఒక నాస్తికుడు అండి ఏ రోజు ఏ గుడికి వెళ్ళలేదు ఏ పూజలు చేయలేదు ఏ ఆరాధన కూడా మీరు చేయలేదు కానీ మీరు ఏదో యూట్యూబ్ లో మీరు ఏదో కామెడీ సినిమా చూస్తున్నారు ఏదో కామెడీ సన్నివేశం చూస్తున్నారు మీకు పక్కన బాక్సుల్లో అంతా కూడా శివుడికి సంబంధించిన మీకు వీడియోలు కనిపిస్తూ ఉంటాయి పదే పదే శివుడు పేరు కనిపిస్తూ ఉంటుంది రోడ్ మీద వెళ్తూ ఉంటారు మీకు అక్కడెక్కడో శివాలయం కనిపిస్తుంది మీకు శివుడు లింగాలు కనిపిస్తూ ఉంటాయి ఏంటిది నేను దాన్ని పట్టించుకోవడం లేదు కదా అంటే ఆయన పట్టించుకుంటాడు అదే ఇందులో ఉండే గొప్ప విషయం శివసిద్ధుడు నీతో ఉండాలని అనుకున్న తర్వాత నీ మంచితనంతో ఉండాలనుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఎటు చూసినా కూడా మీకు శివోహం శివోహం అన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూడండి సడన్గా ర్యాండమ్గా ఆశ్రమం పెట్టాలని చెప్పి అనుకున్నాం అనుకున్న తర్వాత ఎక్కడెక్కడో తిరిగాం ఎన్నో ప్రాంతాలు చూసాం ఒకళ్ళు వికారాబాద్ అన్నారు ఒకళ్ళు వరంగల్ అన్నారు ఒకళ్ళేమో ఒంగోలు దగ్గర చూద్దామండి అన్నారు తడ అనబడే ఒక ఊరికి వెళ్ళాము ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాం సడన్గా మన మన ఛానల్ చూసే ఒక వ్యక్తి మా దగ్గర వచ్చి మీరు చూడండి నచ్చితే ఈ భూమి తీసుకోండి అని అన్నప్పుడు ఎక్కడికో వెళ్ళాం అది ఎక్కడో మారుమూల గ్రామం ఇప్పుడు ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ ఏమన్నారు సార్ అక్కడ కనిపిస్తుంది చూసారా అది మల్లన్నకొండ అన్నారు కొండ శివాలయం ఏంటి ఇది విచిత్రం ఎదురుగుండా కనిపించే కొండలు అందరూ కూడా ఒకనొకప్పుడు సాధువులు నివసించిన కొండలండి సాతు కొండలు అని అంటాము చూడండి మిమ్మల్ని ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడు అక్కడ దాకా తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిన వాడు ఒక శివాలయాన్ని చూపిస్తాడు ఎదురుగుండా సాధువులు ఉంటారండి అంటాడు ఇంకా విచిత్రం ఏంటంటే మొన్న ఆధార్ కార్డులో అడ్రస్ మారుస్తున్నాను త్వరలోనూ అక్కడికి వెళ్ళాలనే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి చూస్తే సిద్ధారెడ్డి గారి పల్లె అని చెప్పేసి అందులో అడ్రస్ ఉంది ఏం చెప్పాలి సిద్ధుడు సిద్ధారెడ్డి గారి పల్లె అంటే మీకు మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు హైదరాబాదు మహానగరంలో ఒక ప్రైమ్ లొకాలిటీలో మీరు నివసిస్తున్నారు సడన్గా ఆశ్రమం అన్నారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాడు ఎక్కడికో వెళితే అక్కడ సిద్ధారెడ్డి గారి పల్లె అనబడే అడ్రస్ నాకు ఇచ్చాడు సో దీన్ని ఏమనాలి సో ఏ రోజు నేను ఓ పొలోమంటే ఏ శివాలయాలు ఇలా తిరిగింది లేదు మనతో ఉండాలి అనుకుంటే ఆయనే వస్తాడు అంటే ఎలా వస్తాడు మీలో మంచితనం ఉంటే మీరు ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటే మీతో ఉండడు కాబట్టి ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడూ కూడా ఇలా పని చేస్తూ ఉంటాయనేది నేను ప్రత్యక్షంగా నేను చూశాను సో ఇప్పుడు చాలామంది ఆశ్రమానికి వచ్చి నాతో పాటు ఉండాలనుకుంటారు ఇంకో మూడు నెలలు నాలుగు నెలల్లో మేము దానికి ఏర్పాట్లు అన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా చెయ్యాలని చెప్పి ఆలోచిస్తున్నాం రేపు మీరు వస్తారు వచ్చినప్పుడు ఏంటంటే ఈ శివ తత్వమే అక్కడ కనిపించాలి అంతే కదా ఇప్పుడు నాలో ఉన్నాడని నేను నమ్ముతున్నాను సో మీలో కూడా సరిగ్గా ఆ శివుడు కనిపించాలి శివసిద్ధుడు మీలో ఉన్నాడు ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుందండి ఏమైనా మిరాకల్స్ జరిగిపోతాయా అంటే ఇవన్నీ ఏదో మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు అనుకుంటామండి అట్లా కాదు ఒకవేళ శివుడే నాలో ఉన్నాడని నేను భావించాను అనుకోండి మీలో ఉన్నాడని నేను అనుకున్నాను ఏం జరుగుతుంది అంటే చూడండి ఒక అద్భుతమైన ఆనందం అంటే మన చుట్టూరుతో ఉండే బాధలు ఈ సమస్యలు మనకు ఉండే రోగాలు మార్నింగ్ వీడియోలో బీపీ షుగర్ గురించి మాట్లాడడం ఇవి ఇలా మటుమాయమైపోవాలి కదా ఎందుకు అంటే ఆ శివసిద్ధుడే మీలో ఉన్నాడు అప్పుడు మీరు అత్యంత పవిత్రంగా మారిపోతారు మీకు ఎక్కడా ఎటువంటి రోగాలు ఉండవు మీరు మహదానందాన్ని పొందుతారు మీకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ జీవితం ఒక అద్భుతము ఇలాంటి ఒక జీవితాన్ని ఆ శివుడు నాకు ఇచ్చాడు లెట్ మీ ఎంజాయ్ దిస్ వరల్డ్ అని చెప్పి నేను అనుకుంటానే తప్ప నేను దుఃఖము బాధలు ఈ రోగాలు వీటి నుంచి అంతా కూడా బయటపడిపోతాను కదా ఎందుకంటే స్వయంగా ఆయనే నాలో ఉన్నాడు కాబట్టి నాకు ఇంక ఏ రోగాలు ఉండవు నాకు ఎటువంటి రోగాలు ఉండవు ఎటువంటి బాధలు ఉండవు ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ సో ఏ సమస్య వచ్చినా కూడా దానికి అదే మాయమైపోతుంది సో నేను ఏ ప్రయత్నాలు చేయగల ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి ఏమంటే మరి ఇలాంటి ఒక సమస్య వచ్చింది కదా మరి మీరు ఏం చేయబోతున్నారంటే అంతా శివసిద్ధుడు చూసుకుంటాడు నాకు దీంతో ఏ పని లేదని క్లియర్గా చెప్పేస్తారు ఇప్పుడు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడడం లేదు నా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఎవరితోనూ లేవు ఏంటి అంటే ముందు ఆ పని ఆశ్రమం పని సో శివ సిద్ధుడితో జీవించడం సో అతని యొక్క కాన్షియస్నెస్ అతని యొక్క శక్తిని మనలో తెచ్చుకొని మనం పరిపూర్ణంగా ఈ జీవితాన్ని జీవించాలని చెప్పి ఒక ఆలోచన సో దీంట్లో ఎంతోమంది వస్తారు సో మీలో కూడా సరిగ్గా ఇలాంటి భావన వచ్చిందనుకోండి ఇక ఏ రోగాలు ఉండవు ఏ బాధలు ఉండవు ఏ దుఃఖము మనకు ఉండదు కదా అన్న ఆలోచన నాకుంది కాబట్టే ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు శివుడిని మనలో తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి శివ సిద్ధుడు యొక్క అనుగ్రహం అనండి ఆ కాన్షియస్ ఎనర్జీ అనండి ఆ శక్తి తెచ్చుకోవడం ఎలాగా ఇలా ఒక్కసారి మనం ఆలోచించామనుకోండి ఆయన నాతోనే ఉన్నాడని అనుకున్నాం అనుకోండి ఇప్పుడేదో మీరు నాతో వచ్చి ఆశ్రమంలో ఉండి ఈ ప్రయోగాలు చేయాలని అక్కర్లేదండి మీరు కూడా శివుడే నాతో ఉన్నాడు ఆయనే నన్ను నడిపిస్తున్నాడు నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి కష్టాలు లేవని చెప్పి ఒక్కసారి అనుకుంటే ఆటోమేటిక్ గా ఆయన అనుగ్రహంతో అన్ని మటుమాయమైపోతుందేమో చెప్పి నేను చాలా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను మరి అలాంటిది ఒకటి జరిగితే ఖచ్చితంగా ఇలాంటి మనం మిరాకిల్స్ అని మాట్లాడతాం అలాంటివి మీ జీవితంలో నా జీవితంలో కూడా జరగాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఆలోచించండి శివసిద్ధుడు ఎక్కడ ఉంటాడు నాలో ఉంటే ఎంత బాగుంటుంది నాలో ఉండాలి అంటే నేను ఏం చెయ్యాలి సో ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచిస్తే అద్భుతమైన సొల్యూషన్స్ దొరుకుతాయేమో అని చెప్పి నాకు అనిపించింది కాబట్టి ఈ విషయాలు మీతో మాట్లాడాను మరి మీ అభిప్రాయాలు మీ అనుభవాలు శివ మీకు ఉండే అనుభవాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్